వీరసింహ రెడ్డి సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే అవి చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ నిన్న మాత్రం అవి చాలా వైరల్ గా మారాయి. బాలకృష్ణ ఏంటి ఇలా మాట్లాడారు అని చెప్పేసి చాలా మంది దానిపైన రెస్పాండ్ అవుతున్న వేళ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవళ్ళు హీరో చైతన్య అలాగే అఖిల్ దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రంగారావు గారు వీళ్ళందరూ కూడా మహానుభావులు, వాళ్ళని కించపరిస్తే మనను మనమే కించపరుచుకున్నట్టు అని చెప్పేసి ట్వీట్ పెట్టడం జరిగింది. సో దీనిపై అయితే చాలా వైరల్ అవుతుంది ఈ విషయం. ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే. బాలకృష్ణ గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడాలి మేడం? అంటే ఏదో అలవాట్లు పొరపాటు, పొరపాట్లు అలవాటు, అలా చూద్దాం. ఎందుకంటే కొంతమంది అలవాటుగా పొరపాటు చేస్తుంటారు, కొంతమంది పొరపాటుగా చేస్తుంటారు. అంతకంటే ప్రాధాన్యత ఉంది అని నేను అనుకోను. బాలకృష్ణకి మనసులో రంగారావు గారి పట్ల కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారి పట్ల కానీ వ్యతిరేకత ఉంది అని నేను అనుకోను. కానీ ఆయన ఆ ఫ్లోలో అలా మాట్లాడేశాడు. అయితే ఆ ఫ్లో ఎందుకు వచ్చింది అనేది మనకి ఇక్కడ పాయింట్. వాళ్ళ మీద మనసులో ఉండి మాట్లాడితేనేమో మనం వేరే రకంగా మాట్లాడుకోవాలి. ఫ్లో ఎందుకు వచ్చింది అంటే, ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా సక్సెస్లో ఉన్నారు. అఖండకు ముందు కానీ, ఇప్పుడు ఈ వీరసింహారెడ్డి కానీ చాలా సక్సెస్లో ఉన్నాడు. ఓ రకంగా ఈ సక్సెస్లో ఉండటం ఒక పక్క సక్సెసు, ఇంకొక పక్క రాజకీయపరమైన ఒత్తిళ్ళు రెండు ఉన్నాయి. ఆయన ఏ మాటకు ఆ మాట ఆయనకి సంతోషము విషాదము, దుఃఖము సంతోషము ఇవి ఉంటాయి కదా, అవన్నీ వెంట వెంటనే వస్తున్నాయి వరుసగా. ఇప్పుడు ఆయన మీద ఉన్న ఈ సక్సెస్ ఎంతైతే బాగుందో, బాధ్యత కూడా ఒక పక్కన ఎమ్మెల్యే బావకి అధికారం లేదు, అల్లుడికి అధికారం లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికోసం నేనేం చెయ్యాలి, ఏదో చెయ్యాలని ఇంకేదో చేయడం, వీటన్నిటి కలగలిపే ఈ కామెంట్స్గా చూద్దాం మనం. అంతేగాని మరీ నెగిటివ్గా బాలకృష్ణ అలా చిన్న తరహాగా పెద్ద మనుషుల మీద గౌరవం లేకుండా చేస్తాడు అని అయితే అనుకోవద్దు. ఏది ఏమైనప్పటికీ సక్సెస్లో ఉన్నా, బాధలో ఉన్నా, బాధ్యతలో ఉన్నా, ఎలా ఉన్నా సరే మనము సంయమనం పాటించటం అనేది చాలా అవసరమైన విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మనం కూడా వీడేంటి వాడేంటి ఇలా మాట్లాడడం ఏంటి అలా మాట్లాడడం ఏంటి, అసలు రంగారావు గారి ప్రతిభ ఏంటి, నాగేశ్వరరావు గారి గొప్పతనం, అసలు నాగేశ్వరరావు గారు అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. మనకిక్కడ ఫైనల్గా చూసుకుంటే మనకు కావాల్సింది ఏంటి, బాలకృష్ణ ఇలా మాట్లాడడం తప్పు అన్నప్పుడు మనం కూడా చాలా ఎందుకు తప్పో ఎలా తప్పో విడమర్చి చెప్పగలగాలి. ఇది మనం మాట్లాడింది ఇంకొకరికి ఒక తెలియంది తెలిసేటట్లు, లేకపోతే ఇలా మాట్లాడిన వాళ్ళకి గుణపాఠం చెప్పేలాగా ఉండాలి తప్పితే కామెంట్కి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ ఈవేళ బాలకృష్ణ ఇటు వృత్తిలో కావచ్చు అటు ప్రవృత్తిలో కావచ్చు చాలా బాధ్యతతో కూడిన నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాడు బాలకృష్ణ ఇవాళ. ఆ నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నప్పుడు ఓ పక్కన సినిమా రంగంలో రంజింపజేస్తున్నాడు, ఇటు చిన్న తెరలోనూ రంజింపజేస్తున్నాడు, అటు రాజకీయంగా కూడా హిందూపూర్లో బాగానే వీటన్నిటి మధ్యలో బాగానే చేస్తాడు. అసలు ఇవన్నీ కానట్టు ఇంకొక డిఫరెంట్ షేడ్ మనము బసవతారకం హాస్పిటల్లో చూడొచ్చు బాలకృష్ణ గారిని. నేను ప్రత్యక్షంగా గమనించాను కూడా ఆయన్ని బసవతారకం హాస్పిటల్లో. మరి ఆయన బసవతారకం హాస్పిటల్లో ఇంకా చాలా డిఫరెంట్గా కనిపిస్తాడు. అసలు ఈయనే దేవుడి రూపంలో వచ్చాడా పేషెంట్లతోటి, ఆయన మాట్లాడే తీరు కానీ వాళ్ళ పట్ల చూపించే ఆప్యాయత కానీ, ఏదైనా సరే ఒక ఊడ్చే తుడిచే అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయి దగ్గర నుంచి ఒక పెద్ద రాజకీయ నాయకుడి తరఫు నుంచో లేకపోతే ఒక ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన ఒక పేషెంట్నైనా సరే ఆయన రిసీవ్ చేసుకునే విధానం అంత గొప్పగా ఉంటుంది. చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకుని ఆయన తాపత్రయం ఎట్లా ఉంది అంటే,
మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, ఈ క్యాన్సర్తో వచ్చిన ప్రతి వాళ్ళలో నేను మా అమ్మని చూస్తున్నాను అని ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. అదేం అబద్ధం కాదు, నిజంగా కూడా అట్లనే ఉంటాడు బాలకృష్ణ హాస్పిటల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరఫు నుంచి ఎవరైనా రిఫరెన్స్ వచ్చినా కానీ, ఆంధ్రా నుంచి రిఫరెన్స్ వచ్చినా కానీ, ఎవరన్నా ఫ్రెండ్స్ ద్వారా రిఫరెన్స్ వచ్చినా, సినిమా వాళ్ళ ద్వారా రిఫరెన్స్ వచ్చినా, ఈ చిన్న ఆర్టిస్టుల తాలూకు ఫ్యామిలీల నుంచి రిఫరెన్స్ వచ్చినా, ఏదొచ్చినా చాలా బాగా జరిగేటట్లుగా చూసుకుంటాడు. ఇప్పుడు వయసు కూడా ఉంది కాబట్టి ఎవరో చిన్నపిల్లలు, కాలేజ్ పిల్లలు, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుకోకుండా ఇప్పుడు జరిగింది. ఇంకొకసారి ఇట్లా అవ్వకోకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళెంత గౌరవప్రదమైన వ్యక్తులో నువ్వు కూడా అంతే గౌరవప్రదమైన వ్యక్తిని. ఇప్పుడు ఒకరికి మనం గౌరవం తీసామంటే మనకు కూడా గౌరవం పోద్ది ఒక రకంగా. ఇప్పుడు ఏరా అన్నవాడిని ఏరా అనడానికి ఒక సెకండ్ పట్టదు, వాళ్ళకి నీకు తేడా తెలియదు కదా అప్పుడు. అందుకని కొంచెం మనము పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈవేళ రాజకీయ వాతావరణం అంతా ఎలా ఉంది అంటే వైఎస్ఆర్ పార్టీకి, టీడీపీ పార్టీకి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేరు, చేస్తారు వాళ్ళు కూడా ఏం వదలరు, వాళ్ళు ఏం వదలరు, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలకి ఉన్న వైరానికి ఈ పార్టీలో లొసుగులు ఏంటని ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీలో లొసుగులు ఏంటని ఈ పార్టీ వాళ్ళు కాచుకుని కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా శత్రువుకి మనకే మనం ఆయుధం అందించకూడదు ఎప్పుడైనా సరే. అలా ఉండాల్సిన అవసరం బాలకృష్ణ మీద చాలా ఉంది. మరి ఇది ఒక అనుభవంగా తీసుకుని, ఒక గుణపాఠంగా నేర్చుకుని భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు ఒకంత సమయం మనం చూపించాలని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్, ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఏరా ఒరే వాడెంత వీడెంత అని మాట్లాడుకుంటే దీన్ని, ఈ ప్లాట్ఫామ్ని ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఈ ఎంతోమంది చూసే వాళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇంతమందికి మనము ఒక మంచి సబ్జెక్ట్ని ఇవ్వాలి తప్పితే, ఒక మంచి విమర్శను అయితే మటుకు మనం విమర్శలు పాలవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నాగచైతన్య అఖిల్ కూడా ట్వీట్ పెట్టడం జరిగింది మేడం, ఎలా చూడాలి అసలు అంటే నిన్నంతా కూడా వాళ్ళు సైలెంట్ ఉన్నారు, వాళ్ళ వెనకాల వేరే పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అంటున్నారు. ఎవరెవరిని కామెంట్ చేయించినా ఆయన ఏమి బాలకృష్ణని వాళ్ళు ఏం తిట్టలేదు కదా. వాళ్ళు ఏమన్నారు, ఆ ముగ్గురు గౌరవం తీస్తే మనకు కూడా, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నదే ఇదే కదా. ఇప్పుడు ఏరా ఒరే అన్నవాడిని ఏరా ఒరే అనడానికి ఒక సెకండ్ పట్టదు, కానీ అంటే ఏమవుతుంది, మనకు కూడా గౌరవం పోద్ది. అదే నాగచైతన్య వాళ్ళు కూడా చెప్పింది. అందుకని ఏంటంటే చాలా వాళ్ళు చాలా సమయస్ఫూర్తితోటి ఆ మాట అన్నారు, దాన్ని కూడా మనం స్వాగతిద్దాము. ఎందుకంటే మరి వాళ్ళ ఇంటి పేరుని అన్నారు అంటే వాళ్ళకి చాలా బాధ వేస్తుంది ఎవరికైనా సరే. మరి అక్కినేని అనే ఒక బ్రాండ్ ఇమేజ్కి వాళ్ళు దాన్ని అనుభవించున్నారు మేడం. అందుకని ఆ బ్రాండ్ ఇమేజ్కి ఏమైనా దెబ్బ తగిలితే గనక వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎంత ఒక చోట మోటా వాళ్ళు ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళంటే ఇంటి పేరునంటే అది ఒక వాళ్ళ ఐడెంటిటీని అన్నట్లుగా ఫీల్ అవుతారు. అందుకని అంటే మనకి ఇప్పుడు ఐడెంటిటీ చూడండి, మనకు ఐడెంటిటీ వచ్చేది మన ఇంటి పేరు వల్లే, మన పేరు కంటే. ఇప్పుడు కృష్ణకుమారులు చాలామంది ఉంటారు, కానీ నా ఇంటి పేరుతో ఉన్న కృష్ణకుమార్ ఒక్కళ్ళే ఉంటారు కదా. అందుకని ఇంటి పేరుకి అంత ఇష్టపడతాం, తెలియకుండా తెలియకుండా మన ఇంటి పేరును మనం అంత ప్రేమించుకుంటాం, మనం అంత గౌరవించుకుంటాం. అరే మనము ప్రేమించుకున్న గౌరవించుకున్న ఇంటి పేరు గురించి ఇలా మాట్లాడాడే అంటే ఇంకా ఒక రకంగా వాళ్ళు చాలా బాగా చాలా సటిల్గా చెప్పారు విషయాన్ని. అందుకే మనము పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం. సడన్గా నవ్వుల పాలైపోతాం, సడన్గా ఎక్కడికో వెళ్ళిపోతాం. మాటే అసలు మనకి, మనం నిలబెట్టేదైనా పడేసేదైనా. అందుకని ఆ మాటని చాలా ఆచితూచి మాట్లాడాలి. ఇంకొకరి విమర్శకుల దగ్గర నుంచి కూడా మెప్పు పొందేలాగా ఉండాలి తప్పితే విమర్శకులకి ఆహారం ఇచ్చేలాగా ఉండకూడదు మనం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.